नमस्ते फ्रेंड्स, मेरु चूस्तुन्नारु श्रीनिवास एंटरटेनमेंट चैनल। ई रोजुन बीदर दग्गर उन्नटुवंटि मैलार मल्लन्न टेंपल दग्गरिकि रावडं जरिगिंदि। अति पुरातनमैनटुवंटि टेंपल इदि। मरि इदि मंचि अंटे मैलार मल्लन्न टेंपल अंटे शिव भगवानुडु कोलुवै उन्नटुवंटि टेंपल इदि। బీదర్లోని అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఈ టెంపుల్ మనం చూడొచ్చు। ప్రతి ఆదివారం అయితే వేలాదిగా లక్షలాదిగా మరి పబ్లిక్ ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకుంటారు। ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పురాతనమైనటువంటి వందల సంవత్సరాలు కావచ్చు అంతకంటే ముందే కావచ్చు ఈ యొక్క మైలార్ మల్లన్న టెంపుల్ అనేది ఇక్కడ కన్నడ ప్రజలకి ఎంతో ఇష్టమైనటువంటి దేవుడిగా వెలసిల్లుతున్నారు। ఇక్కడ మనం చూడొచ్చు మరి ఇది మేడిపండు ఉన్నటువంటి చెట్టు ఇది। ఇక్కడ శివలింగం కూడా ఉంది మనం చూడొచ్చు। ఈ యొక్క చెట్టు చుట్టూత ప్రదక్షిణ చేస్తుంటారు। తర్వాత మరి ఆ మైలార్ మల్లన్న ని దర్శనం చేసుకోవడం కోసం గుడిలోకి ప్రవేశిస్తారు। ఈ యొక్క చెట్టు నిండా విరివిగా కాసినటువంటి మరి కాయలను మనం చూడొచ్చు। అదే విధంగా ఇక్కడ ముడుపులు గడుతూ ఉంటారు మనం చూడొచ్చు। ఇక్కడ వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సఫలవంతం కావాలంటే ఈ విధంగా ఈ చెట్టుకి కట్టినటువంటి ముడుపులు కట్టి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటారు। వేడుకున్న తర్వాత ఈ ముడుపులు కట్టిన తర్వాత రెండు వారాలు కావచ్చు మూడు వారాలు కావచ్చు ఆ రెండు మూడు వారాల్లోనే వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు సఫలవంతం చేస్తాడని చెప్పేసి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఇక్కడ భక్తులకు ఉంటుంది। అందుకని మైలార్ మల్లన్న అనేటువంటి దేవుడు ఎంతో ప్రాచుర్యం పొందాడు, భక్తుల కోరికలు తీరుస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ వేలాది మందిగా వచ్చి డైలీ పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ। ఎందుకంటే చాలా శక్తి కలిగినటువంటి మైలార్ మల్లన్న ఈ కన్నడ ప్రజలే కాకుండా తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది। ఈ యొక్క దేశంలో అంటే ఎన్నో రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు। ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు కావచ్చు వాళ్ళకి సుఖంగా సుఖశాంతులు వర్ధిల్లతాయి అనేటువంటి నమ్మకం అనేది పూర్తిగా ఈ భక్తులకు ఉంటుంది। కాబట్టి ఈ మైలార్ మల్లన్న టెంపుల్ అనేది ఎంత ప్రాచుర్యం పొందిందని మనం చెప్పొచ్చు। చూసారు ఫ్రెండ్స్, మనం చూడొచ్చు ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల్ని కూడా మనం చూడొచ్చు। భక్తి శ్రద్ధలతో ఈ మైలార్ మల్లన్నని ఆ పూజిస్తున్నటువంటి విధానం మనం చూడొచ్చు। ఇక్కడ అఖండ దీపం అనేది మరి నిత్యము వెలుగుతూనే ఉంటుంది। ఇది ఎప్పుడు కొండెక్కకుండా దీన్ని కాపాడుతూ ఉంటారు। ఇంటి దగ్గర నుంచి తెచ్చినటువంటి మరి ఆ ఆయిల్ కావచ్చు, అందరూ భక్తులు అక్కడ ఆయిల్ పోసి ఆరతిని వెలిగించడం జరుగుతుంది మనం చూడొచ్చు ఫ్రెండ్స్। ఆయన
చిన్న పిల్లల కడ నుంచి వృద్ధుల దాకా అన్ని రకాల వయసుల వాళ్ళు ఈ యొక్క మైలారు మల్లారని దర్శించుకుంటారు సంతోషంతోనే మరి వెనిదిరిగి హ్యాపీగా వెళ్ళిపోతుంటారు ఈ యొక్క మైలారు మల్లన్న స్వామిని దర్శించుకున్న తర్వాత చాలా మంది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఈ యొక్క మైలారు మల్లన్నని దర్శించుకోవటం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు ఎందుకంటే ఇక్కడ భక్తులు చాలా మంది పాదయాత్ర చేసుకుంటూ వస్తుంటారు అంటే నడుచుకుంటూ వస్తుంటారు వందల కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తుంటారు అలా మొక్కు మొక్కుకొని మరి అలా నడుచుకుంటూ వస్తారు ఇక్కడ మైలారు మల్లన్నని దర్శించుకోవటం కోసం చూసారా ఫ్రెండ్స్ ఈరోజు శనివారమే ఈ విధంగా వచ్చారంటే ఆదివారం అయితే వేలాది మంది భక్తులు ఈ యొక్క మైలారు మల్లన్న దర్శించుకోవటానికి విశేషంగా తరలివస్తారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది ఇక్కడ నాగమాత దేవాలయాన్ని మనం చూడొచ్చు ఇక్కడ నాగస్వరూపం అనేది ఎలా అద్భుతంగా ఉన్నదో మనం చూడొచ్చు ఫ్రెండ్స్ పది శిరస్సుల నాగశేషుణ్ణి మనం ఇక్కడ చూడొచ్చు మనం సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ యొక్క నాగమాతా దేవిని మరి హృదయపూర్వకంగా మొక్కినట్లయితే మరి పిల్లలు మరి వాళ్ళంతా సుఖప్రదంగా జీవిస్తారని కూడా విశ్వాసం ఉంటుంది అక్కడ మరి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడికి వచ్చేసి స్టే అవ్వటం కోసం అంటే ఇక్కడ విశ్రాంతి తీసుకోవటం కోసం నైటు ఈ యొక్క దేవుని మందిరంలో పడుకొని ఆ దేవుని యొక్క దైవ స్మరణ చేస్తూ ఉండటం కోసం ఇక్కడ మరి అనేక సదుపాయాలు కల్పించడం జరిగింది ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే మైలారు మల్లన్న గోపురాన్ని కూడా మనం చూడొచ్చు ఆ యొక్క గుడి మీద ఉన్నటువంటి గోపురం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూడొచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీ మనసులో ఉన్నటువంటి కోరికలను త్రికరణ శుద్ధిగా కోరుకుంటే తప్పనిసరిగా అవి ఫలిస్తాయని చెప్పేసి మైలారు మల్లన్న ఆ భక్తులు ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది చెప్పారు ఫ్రెండ్స్ కాబట్టి ఎందుకంటే మంచి మనసుతో ఏమైనా సరే సఫలవంతమైనటువంటి ఫలప్రదమైనటువంటి కోరికలు కనుక మనం కోరుకున్నట్లయితే మైలారు మల్లన్న తీరుస్తారనేటువంటి విశ్వాసం ఫస్ట్ మనకు ఉండాలి అవి తప్పనిసరిగా తీర్చాలి కాబట్టి
మీరు మీ మనసు ఈ వీడియో చూస్తూ మీ మనసులో ఉన్నటువంటి కోరికల్ని కోరుకుంటే మైలార మల్లన్న మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికల్ని తీరుస్తాడని ఆ దేవుని తరపున నేను కూడా వేడుకొనుచున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడొచ్చు మెయిన్ ముఖద్వారము అంటారు, గుడిలోకి ప్రవేశించడానికి ముఖద్వారం లోనికి వస్తే ఇలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు పైన ఎంత అద్భుతంగా చూడొచ్చు. ఇది ముఖద్వారం ఫ్రెండ్స్. మనం మైలార మల్లన్న టెంపుల్లోకి ప్రవేశించాలంటే ఈ ముఖద్వారం గుండే మనం ప్రవేశించాలి. ఇది మైలార మల్లన్న టెంపుల్ ముందున్నటువంటి ముఖద్వారము. ఇక్కడ కొత్తగా తీసుకున్నటువంటి కార్లు మొత్తాన్ని ఇలా పూజ చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ తీసుకొచ్చి ఇలా పూజారులతో చూశారు ఫ్రెండ్స్. ఈ మైలార మల్లన్న మందిరం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, శ్రీనివాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.